వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఇస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మిక్సీలో ఎలాంటి వంట సోడా యూజ్ చేయకుండా పైకి క్రిస్పీగా లోపల దుగుదిల్లాగా ఉండే గారెని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గారెలు గట్టిగా రాకుండా, నూనె పెంచకుండా, నూనెలో విడిపోకుండా పైకి క్రిస్పీగా లోపల స్పాంజీగా రావడానికి ఫోర్ టిప్స్ యూజ్ చేయాలి. ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో మీకు చెప్తాను. టిప్స్ ఫాలో అవుతూ మీరు గారెలు వేస్తే గారెలు చాలా ఈజీగా వేసుకోవచ్చు, మీరు గారెలలో ప్రొవైడ్ చేయాలి. వీడియోలో తిరిగి రెసిపీ చూసుకుంటాం. మిరపకాయలకి ముందుగా ఒక గ్లాస్ మిరపగుళ్ళు తీసుకొని శుభ్రంగా నీళ్లు పోసి కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక 4 to 6 hours ఈ పప్పుని బాగా నానపెట్టుకోవాలి. పాత మినపప్పు అయితే గారెలు ఇంకా చాలా బాగా వస్తాయి. మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్నప్పుడు జార్ ఫుల్గా వేసేయకూడదు పప్పుని. ఎక్కువ జారుగా ఉండకూడదు, ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు. మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ పిండినంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంట్లో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. గారెలు బాగా రావడానికి స్టెప్స్ కదా, అందులో ఫస్ట్ గారెలు స్మూత్గా స్పాంజీగా రావాలి అంటే గారెల పిండిని ఒకటే డైరెక్షన్లో ఒక 5 to 6 minutes బాగా ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఎవరికన్నా మెత్తగా గారెలు కావాలి అంటే ఈ టిప్పి మీరు స్కిప్ చేయొచ్చు. పిండి బాగా మిక్స్ అయిందో కవర్ మీద నుంచి మెల్లిగా గారెని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. గారెలు వేసుకునే ముందు నూనె చెక్ చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, అలానే తక్కువ వేడి ఉండకూడదు. లోపల బాగా వేగాలంటే మీడియం హీట్లోనే వేయించుకోవాలి. గారెలు ప్రసాదం కోసం చేస్తున్నాను, అందుకే నేను ఇందులో ఆనియన్స్ కానీ చిల్లీ అల్లం అలాంటివి ఏమీ వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. చేత్తో వేయడం రాని వాళ్ళు ఇలా స్ట్రైనర్ తీసుకొని పిండి ముద్ద దాని మీద పెట్టి ఈ విధంగా గారెలు ఈజీగా వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండి ముద్దతో గారి చేసుకొని ఆయిల్లో వదిలేయడమే. స్ట్రైనర్ తిప్పగానే ఈజీగా గారి ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో స్ట్రైనర్తో వేసుకోవడం. గారెలన్నీ కూడా చక్కగా రౌండ్గా ఈవెన్ షేప్లో ఉంటాయి అన్ని ఈ విధంగా వేసుకుంటే. గారెలన్నీ వేశాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గారెలు వేసిన వెంటనే తిప్పేయకూడదు. ఒక 15 to 20 seconds ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి. కడాయి మొత్తం గారెలు ఎక్కువ వేసుకొని నింపేయకూడదు, కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోవాలి. బ్యాచెస్ వైజ్ గారెలు వేగడానికి స్పేస్ ఉంటే బాగా గారెలు క్రిస్పీగా వేగుతాయి. ఇక్కడ చూసారు కదా గారి బాగా వేగింది, గోల్డెన్ కలర్లో వచ్చి. అంతేనండి, చాలా ఈజీగా గారెలు వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డిష్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ పైన గారి ఎంత క్రిస్పీగా వచ్చిందో, లోపల కూడా బాగా మెత్తగా దూదిలా వేగింది. ఇక్కడ చూడండి, ఎక్కడ పిండి పిండిలా లేదు, బాగా వేగింది గారంతా కూడా. టొమాటో చట్నీతో సర్వ్ చేసుకొని తింటే గారెలు చాలా బాగుంటాయి. నేను షేర్ చేసిన టిప్స్ మీకు బాగా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సరే కదా గారెల రెసిపీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ రోజు సాయంత్రం మా ఇంటి దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్లో పడిపూజ జరుగుతుంది అంటే వెళ్ళాను చూడటానికి. ఆ విశేషాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ అయితే చాలా బాగా అందంగా అలంకరించారు, పూలతో లైట్స్తో అంతా. ఇక్కడ మహాపడిపూజ జరుగుతుంది.
టెంపుల్ ఆవరణ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఎంతమంది వచ్చినా క్రౌడీగా అనిపించదు, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది చుట్టూ అంతా. ఈ టెంపుల్ ఆవరణలో వెనకాల వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాగరాజ స్వామి ఉన్నారు. టెంపుల్ మూల విరాట్ విగ్రహం ఇదే. అయ్యప్ప స్వామి వారు ఎంత అందంగా ఉన్నారో చూడటానికి. దర్శనం అయితే ఇక్కడ చాలా బాగా జరిగింది, చక్కగా పూజ చేశారు స్వామివారు. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇప్పుడు అక్కడ వెనకాల పడి పూజ మొదలవబోతుంది అయ్యప్ప స్వామి టెంపుల్లో. అంతా అక్కడికి వెళ్ళి పూజ అంతా చూసేసి వద్దాం. ఇక్కడే పడి పూజ చేస్తున్నారు. ఇక్కడ ఈ 18 మెట్లు ఎంత అందంగా అలంకరించారో ఒకసారి చూడండి మీరు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అలంకరణ అంతా. పడి పూజ అఖిల భారత అయ్యప్ప స్వామి అధ్యక్షులు వారు వచ్చి చేశారు, చాలా బాగా చేశారు. ఇక్కడ పాడిన పాటలు చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అయ్యప్ప స్వాములు, భక్తులు అందరూ కూర్చోవడానికి, అలాగే దూరం నుంచి చూడటానికి స్క్రీన్స్, చైర్స్ అన్నీ బాగా అరేంజ్ చేశారు, అరేంజ్మెంట్స్ అన్నీ. ఇదండి ఈరోజు వీడియో విశేషాలు. మీ అందరికీ బాగా నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. స్టే హెల్దీ, బీ హ్యాపీ. సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.